జ్యుడిషియరీ కనుక ఆ బాధ్యతను తప్పించుకున్నా, జ్యుడిషియరీ ఆ బాధ్యతను విఫలమైనా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది. ఎందుకంటే మిగతా వ్యవస్థలకే అవకాశం లేదు, మిగతా వ్యవస్థలు ఎట్లాగూ విడిపోయి ఉన్నాయి కాబట్టి. రైట్ వెంకరెడ్డి గారు, ఇక్కడ ఏదైతే పార్టీలు, కొన్ని పార్టీలు మద్దతు తెలిపినా కొన్ని పార్టీలు వ్యతిరేకించినా కానీ నిజంగా కూడా ఏదైతే మీరు వాళ్ళ పార్టీలు ఆరోపించినట్లుగా కేసులు మీపై, మీ ప్రభుత్వంపై అనేక కేసులు ఏదైతే స్టేలు రావడం, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం వల్లనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే ఇలాంటి నిర్ణయం ద్వారా మార్పు జరుగుతుందని భావిస్తూ తీసుకున్నారు? సార్ ఇక్కడ రాసింది రాష్ట్ర హైకోర్టు మీద కాదు, రాసింది న్యాయ వ్యవస్థ మీద కాదు. ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి ఒక నలుగురు న్యాయమూర్తుల్ని ఎలా ప్రభావితం చేస్తారన్న దాని మీద విత్ ఆధారాలతో ముఖ్యమంత్రి హోదాలో రాశారు. ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు చెప్తున్నారు, ఏదో కొంతమంది లాయర్లు అంట వ్యతిరేకించారంట, న్యాయ వ్యవస్థే మీద నమ్మకం కోల్పోయేటటువంటి ప్రమాదం ఏర్పడిపోతుందంట. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోకూడదని ఈ లెటర్ రాయటం. న్యాయ వ్యవస్థ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చులకన ఏర్పడతా ఉంది, రేపొద్దున ఏం తీర్పు వస్తాయో ఇక్కడ గేదెలను కాసుకునే వాళ్ళు కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడతా ఉంది, అంత కామెడీ అయిపోతా ఉంది రాష్ట్ర హైకోర్టుల తీర్పుల గురించి. అటువంటి అలా కాకూడదు. న్యాయ వ్యవస్థ అంటే ఒక నమ్మకమైన వ్యవస్థ, అక్కడికి వెళ్తే న్యాయం జరిగిద్దనే అభిప్రాయం ఏర్పడాలి, అక్కడికి వెళ్తే రాజకీయాలు జరుగుతాయనే అభిప్రాయం ఏర్పడకూడదు. రేపేం తీర్పు వస్తుందో ఈరోజు టీవీల్లో చెప్పేటట్టుగానో లేదంటే ప్రజల ఊర్లో చర్చించుకునేటట్టుగానో ఉండకూడదు, ఇటువంటి జరగకూడదని ఒక కీలకమైన వ్యవస్థ దాని హోదా కోల్పోతా ఉన్నది, దాని మీద అపనమ్మకం ఏర్పడతా ఉందని ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. దాంట్లో మీరు సమర్థించిన వాళ్ళ గురించి చెప్పట్లా, ఎవరో నాలుగు పేర్లు తీసుకొని వచ్చి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అంటే వీళ్ళందరూ వ్యతిరేకించారంట, సో ముఖ్యమంత్రి గారు లెటర్ రాయకూడదంట. అసలు మీకు వచ్చిన అభ్యంతరం మీద లెటర్ రాస్తే ప్రధానంగా ఇది నేను అడుగుతా ఉన్నా. రెండో అంశం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కాదు, యావత్ తెలుగు ప్రజలకి తెలుసు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటి, ఏ విధంగా ఇక్కడ గ్యాగ్ ఆర్డర్లు వస్తున్నాయి, దమ్మాలపాటి శ్రీనివాస్ విషయంలో ఎలా వచ్చింది, ఎలా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు, ఎలా అమరావతిలో ముందే భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారనేది అందరికీ తెలుసు. ఇంకోటి మన జనసేన విజయ్ కుమార్ అన్న చెప్పిందంట, అన్న ఇక్కడ ఎవరిని వ్యక్తిగతంగా దోషణ చేయలేదు. రెండోది ఇక్కడ ఇక్కడ రిలీజ్ చేసింది లెటర్ ఒక రాజకీయ పార్టీ కాదు, రిలీజ్ చేసింది లెటర్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం రిలీజ్ చేసింది లెటర్, పార్టీ ఆరోపించలేదు, దాన్ని రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేసింది ప్రభుత్వం. విజయ్ కుమార్ గారు, ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కానీ, ఏదైతే న్యాయవాదులు చేస్తున్న వారికి సంబంధించిన అభిప్రాయాలను వ్యక్తం చేయడం కానీ ఏ విధంగా చూడొచ్చు ఈ కోణాన్ని? రైట్ శ్రీనివాస్ చౌదరి గారు. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా న్యాయమూర్తులే, వాళ్ళు అప్పుడు నిస్వార్థంగా వివరించారు కాబట్టి ఆ రోజు బెయిల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు విషయం కాబట్టి న్యాయమూర్తులు లాయర్లు కూడా ఖండిస్తున్నారు. ఇది వాళ్ళు వదిలేసి జడ్జీల్ని లాయర్ని టార్గెట్ చేసి న్యాయ వ్యవస్థను కించిపరిచయంగా మాట్లాడే విధంగా ఉందనేది అటార్నీ జనరల్ రాసింది. అశోక్ ఉపాధ్యాయ గారు లెటర్ రాశారు, దాంట్లో ఉండే అంశాలు చర్చిస్తున్నాం కానీ. రైట్ రైట్ రైట్. ఇక ఈనాటి జనగలం చర్చ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటరెడ్డి గారికి, నాగేంద్ర బాబు గారికి, శ్రీనివాస చౌదరి గారికి, విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా కాలర్స్ అందరికీ కూడా